ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనాలు. ఈ సమయంలో మా నాన్నగారైన రెవరెండ్ కే జయరాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము విజయవాడలో గంటెల శాంతిరాజు గారి యొక్క కృపా ప్రార్థన మందిరములో ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఈ వాక్యం మీకు ప్రకటించబడుతుంది. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైన విషయాలు మీకు చివరిలో తెలియజేస్తాం. ఈ సమయంలో దేవుని వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు జీవిత చరిత్ర మొత్తం 8 భాగాలు మనం వరుసనే చెప్పుకుంటూ పోతే అవి సుమారుగా 4-5 నెలలు టైం పడుతుంది. కనుక ఈ రోజున సాధ్యమైనంత వరకు 1-2 విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి ఇలా కొనసాగుతూ పోతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా విషయాలు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రారంభం కనుక యేసుక్రీస్తు వారు గురించినటువంటి వివరాలు 8 సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఈ 8 సంగతులు మనం తెలుసుకోవాలంటే ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడుగాని, యేసు ప్రభు నమ్ముకోవాలని, యేసు ప్రభులో జీవించాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని చాలామంది విశ్వాసులు ఆశ కలిగి ఎదురు చూస్తున్న దినాలు ఇవి. అందుకనే నేటి ప్రపంచంలో చాలామంది మిషనరీలు, సేవకులు మందిరాలలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఇలా అందించడం అనేది దేవుడు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ఒక సందేశాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. యేసు ప్రభు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళబోయే ముందు ఆయన తన శిష్యులకి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. అది ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్తాలు ఇవ్వండి, నేను మీకు సర్వాధికారం ఇస్తున్నాను, నేను ఇచ్చిన అధికారముతో మీరు లోకమంతటా వెళ్ళి నేను ఇచ్చిన అధికారముతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ నేను ఉన్నాను, నా నామాన్ని ప్రజలకు ప్రబోధించండి అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ అమూల్యమైన మాట ఈనాడు సేవకులైన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గదర్శిగా ఆ మాట నిలబడిపోయింది. అదే స్ఫూర్తితో ఈరోజు మీ మధ్య నిలబడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన జిల్లాలలో దేవుని వాక్యాన్ని అందించే నేను. ఈ రోజున నేను మీతో చెప్పిన విషయం ఏంటంటే, మరి నేను ఎవరినో చాలామంది తెలియదు, కనుక నేను మీతో చెప్పేటువంటి విషయాలలో సాక్ష్యాన్ని కూడా అప్పుడప్పుడు 1-3 విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే పూర్తి సాక్ష్యం చెప్పడానికి కుదరదు. కనుక ఈ సమయంలో మీకు వాక్యం అందిస్తున్నటువంటి నేను ఎన్గేజ్ మహిమా మినిస్ట్రీస్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి పరిచర్యలో నేను కొనసాగుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు తుళ్ళూరులో 2 మందిరాలు ఉన్నాయి. తర్వాత నేను సేవా పరిచర్యలో అనేకమైన ప్రాంతాలు వెళ్ళటము దూరం అవుతుంది కనుక, మరి వయస్సు పెద్దదవుట చేత నేను కొన్ని ప్రోగ్రామ్స్ మానేసేసి ఈ రోజున టీవీలో మీకు దేవుని వాక్యం అందించాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆయన నగిచ్చినటువంటి 2 పిల్లలు ఆ అమ్మాయి ఇందాక మీకు ముందుగా తెలియజేసింది, గంటెల శాంతిరాజు గారు పెద్ద కోడలు, అరుణ కుమారి విజయవాడ కృపా ప్రార్థన మందిరమును నడిపిస్తున్నటువంటి దైవ సేవకురాలు. 2వది దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు కై ప్రశాంతరాజు గారు, గుంటూరులో ఉంటారు. తర్వాత మా కోడలు మేరీ, వీరిద్దరు కూడా ఇప్పుడు సంఘ కార్యక్రమాలన్నింటిలో పాలిభాగస్థులై సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో వారు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి తుళ్ళూరులో సంఘాలు నడిపిస్తున్నారు. కనుక నేను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని టీవీ పరిచర్య ద్వారా మీకు అందించాలని ఆశ కలిగి మీ ముందు నిలబడ్డాను. కనుక ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసుక్రీస్తు వారి చరిత్ర 8 సంఘటనలు ఉన్నాయి. అందులో ఈ సమయంలో ఒకే ఒక విషయాన్ని మీకు ముందుగా జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు బైబిల్ గ్రంథమే కాదు, కానీ అన్ని గ్రంథాల సారమే యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి దివ్య లక్షణాలు ఉన్నాయి అన్ని గ్రంథాలలో కూడా. కనుక అందుకనే ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను
మీకు కొంతవరకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చరిత్రలో మొదటి ఘట్టం ఏమిటంటే యేసుక్రీస్తు వారి జన్మ. ఈ జన్మ రహస్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు దేవుడని చాలామందికి తెలుసు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మహమ్మదీయ ఖురాన్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి ఏమి రాయబడిందంటే 140,000 మంది ప్రవక్తలలో యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రవక్త అని మహమ్మదీయులు నమ్ముతారు. అందుకని ఈసా ఇస్లాం అంటారు. ఈసా ఇస్లాం అంటే యేసుక్రీస్తు అని వాళ్ళ గుర్తు. అంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త అని తెలుసు, కానీ ఆయన దేవుడని వారికి తెలియదు. మరొక విషయం ఏంటంటే హిందూ గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు వారి గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు హిందువులు ఏమంటారంటే యేసుక్రీస్తు ఆయన మరి ఇతర దేశాల మతమో మన దేవుడు కాదు, తర్వాత అది అమెరికా దేశం మతమో. ఇప్పటివరకు హైందవ సాంప్రదాయంలో వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. కనుక కొన్ని సందర్భాల్లో ఈ పదాలు వారు వాడుతున్నారు. కనుక ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు ఎలా దేవుడు, ఎట్లా దేవుడు, అసలు ఏ విధంగా వచ్చాడు, ఈ వృత్తాంతాన్నే యేసుక్రీస్తు జన్మ రహస్యంలో మీకు తెలియజేస్తున్నాను. అందుకని మీరు జాగ్రత్తగా వివరాలని కూడా వినాలని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారి జన్మకి భూలోకంలో దేవుడు అనుకున్నటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వివరాలు మీకు ఇందులో వాక్యం ద్వారా నీకు మీకు ప్రత్యక్షంగా తెలియజేస్తాను. జాగ్రత్తగా విని ఆలోచన చేసి యేసుక్రీస్తు గారికి విశేషాలు అనేక మందికి మీరు తెలియజేయాలని కూడా నేను పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యము ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరసలు? ఆయన ఇతర దేశాల దేవుడా, భారతదేశం దేవుడా, క్రైస్తవులకే దేవుడా, మహమ్మదీయులకి దేవుడా, ఎవరికి దేవుడు అనే విషయాన్ని ముందు మనం ఆలోచన చేయాలి. కనుక అందుకనే దానిని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎందరికి దేవుడు? సర్వలోకానికి ఆయన దేవుడు. అది దేవుడు అంటే అందరికీ దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించాలనే భావనతో ఉంటారు అందరూ. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలియాలి అని అంటే దాని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఎందరికి దేవుడు అంటే భూమి మీద ఉన్న సర్వమానవాళికి ఆయన దేవుడు. అందుకనే ప్రభునందు ప్రియులను గమనించండి, దేవుడు అందరికీ దేవుడు, కానీ దేవుడు అందరికీ తండ్రి కాదు. దేవుడు అందరికీ దేవుడు కానీ దేవుడు అందరికీ తండ్రి కాదు. దేవుడు అనే ఆయన ఒక ఆయనే ఉంటాడు. అన్ని వేదాలు చెప్తున్నాయి, ఏకో దైవం దితిమనాస్తిహి అన్నారు. అంటే దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఆ ఒక్క దేవుడు ఎవరనే విషయంలో ఈనాడు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. కనుక కానీ దేవుడు అందరికీ దేవుడు కానీ ఆయన అందరికీ తండ్రి కాదు. తండ్రిగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి తండ్రిగా మనం భావించాలి, దేవుణ్ణి తండ్రిగా మనం తెలుసుకోవాలి, దేవుణ్ణి తండ్రిగా ఆ గౌరవ మర్యాదలతో మనం జీవించాలి. అది తండ్రి అనేటువంటి విషయానికి అర్థం. ఈనాడు తండ్రి లేకుండా తర్వాత ఏ పిల్లలు ఉండరు. ప్రతి పిల్లలకి ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, అమ్మ నాన్న ఉంటారు. ఇది సాంప్రదాయ ప్రకారంగా మనం అందరం తెలుసుకుంటున్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, ఆ దేవుడు ఏమై ఉన్నాడో లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేయబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. మంచిది. ఈ సమయంలో యేసుక్రీస్తు ఎవరో ముందు మనం తెలుసుకుందాం. చూడండి లూకా సువార్తలో నుండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్తలో నుండి 2వ అధ్యాయంలో 21వ వచనం విందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యెరూషలేము దేవాలయంలో మరియమ్మ యోసేపు వీళ్ళు పేరు పెడతానికి తీసుకెళ్లారు యెరూషలేముకి. తీసుకెళ్లిన తర్వాత అక్కడ సుమియోను అనే మహాభక్తుడు ఉన్నాడు. దేవుడికి పేరు పెట్టాలంటే తగిన వారే కావాలి, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే కావాలి. ఎవరు పెడతా వాళ్ళు పేరు పెడతానికి వెళ్ళలేదు. అందుకనే దేవుడు ఆనాటి కాలంలో ఏలీ అనేటువంటి ప్రవక్తను దేవుడు మరణించవచ్చిన సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతను సంధించి ఆయనకి పేరు పెడతానికే దేవుడు నియమించాడు. అందుకనే సుమియోను యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ రోజు సున్నతి చేసి పేరు పెట్టాలి.
అందుకని యేసుక్రీస్తు వారికి దేవాలయంలో సుమయోను ఏమని పేరు పెట్టాడండి? ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆ మాట మనము సువార్తలో విన్నాం. యేసు అంటే ఎవరు అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. యేసు అని అంటే ఆయన మరి రక్షకుడు అని అర్థం. చెప్పండి మీరు ఇప్పుడు యేసు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు? రక్షకుడు. దేవుడు భూలోకంలో నరుడిగా జన్మించాలంటే మానవులందరూ రక్షించాలి అంటే ఏ పేరుతో రావాలి ఆయన భూలోకానికి? రక్షకుడు అనే పేరుతో రావాలి ఆయన. రక్షకుడు అనే పేరుతో ఎవరైతే మోక్షలోకం నుండి భూలోకానికి అవతరిస్తారో వారు అవతారమూర్తి అంటారు ఆయన్ని. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే ఎంతమందిని రక్షిస్తాడు అనంటే భూలోకంలో ఉన్న సమస్త మానవులందరిని రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారు? యేసు అనే పేరు పెట్టాడు. యేసు సమస్తాన్ని రక్షించగలడు ఆయన. ఆయన మహాదేవుడు. అందుకని ఈ పేరు భూలోకంలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా పెట్టారా చెప్పండి? మీరు చరిత్రలు చూడండి, గ్రంథాలు చదవండి. ఏ గ్రంథంలోనైనా యేసు అనే పేరు ఎవరికైనా ఉందా చెప్పండి మీరు? యేసు అనే పేరు భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు గురువులు, జగద్గురువులు, పీఠాధిపతులు ఎంతోమంది వచ్చారు, కానీ ఈ పేరు ఎవరికి లేదు. అందుకనే కనుక ఈ పేరు అనేది ఇది భూలోకానికి సంబంధించింది కాదు. ఇది పరలోకము నుండి భూలోకమునకు పోయబడిన పరిమళ నామం అని పరమగీతంలో మహాజ్ఞాని సొలొమోను రాశారు. ఆయన పేరు పోయబడిన పరిమళ నామము. పరిమళం అంటే ఏమిటి? సుగంధ ద్రవ్యాలు వెదజల్లేది. ఆ పేరులో ఏముండాలంటే దేవుడు అనేటువంటి సుగంధ ద్రవ్యాలు అందులో మంచి సువాసన, ఆ తర్వాత మంచి విషయాలు అందులో ఉండాలి. అది సువాసనకు గుర్తు. అందుకని ప్రభునందు ప్రియులారా, ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. కానీ యేసు అనే పేరు అది భూలోకానికి సంబంధించింది కాదు. పరలోకము నుండి భూలోకములో సమస్త మానవాళి వరకు పోయబడిన పరిమళ నామము. చెప్పండి, యేసు అనే పేరు ఎలాంటిది? పోయబడిన పరిమళ నామము. ఆ నామమును ఆయనకి పెట్టారు. అయితే ప్రభునందు ప్రియులారా గమనించండి, క్రీస్తుకు పూర్వము 400 సంవత్సరాల నాడు యేసు ప్రభువును గురించి ఒక ప్రవచనం రాయబడింది. 400 సంవత్సరాల ముందు, క్రీస్తుకు పూర్వము బీసీ 400 సంవత్సరాల నాడు దేవుడే స్వయముగా ఒక ప్రకటన చేశాడు దేవుడు. ఆ విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఇక్కడ ఆయనకు యేసు అనే పేరు పెట్టిరి అని రాసింది కదా. ఆయన ఏంటి? ఎవరు? యేసు. ఆయన అనే పదము ఆది కాండములో నుంచి చూద్దాం. బైబిల్ చూడండి త్వరగా. ఆది కాండము 3వ అధ్యాయములో 15వ వచనములో ఆయన అనే పదం అక్కడ వస్తుంది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగు చేసేదను. అది నిన్ను అన్న దగ్గర ఆ చూడండి, అది నిన్ను అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఏముందో తెలుసా మీకు? అది సంగతి అది మీకు గుర్తుపెట్టుకోవాలి. అది నిన్ను తల మీద కొట్టును అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. తల మీద కొడతామంటే ఎవరిని? సాతానుని. కనుక ఆదామబలు పాపం చేసి దేవునిని అతిక్రమించి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరు తీసుకొచ్చారంటే దేవునికి మానవునికి విరోధి అయినటువంటి అపవాది వారిని మోసం చేసి ఆ తర్వాత వారికి మరణము శపించబడే పరిస్థితులకు తీసుకొచ్చాడు సాతానుడు. అందుకని ప్రభు ఏం చేశారంటే దేవుడు చేసిన బిడ్డలు ఆదామములు గనక వారి పాపం పరిహారం చేయటానికి దేవుడే నరుడుగా భూలోకమునకు అవతరించటానికి ఆయన అనే పదాన్ని దేవుడే స్వయముగా అక్కడ మాట చెప్పాడు. ఆయన ఇప్పుడు చదవండి ఆ వాక్యం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు నేను వైరము కలుగ చేసేదా. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టును అని చెప్పెను. ఈ శాపాన్ని దేవుడు చెప్పే టైములో ఎవరితో మాట్లాడాడంటే ఏదైనా తోటలో మొట్టమొదట ఆదామును దేవుడు శపించాడు, 2వది అవ్వను శపించాడు, 3వది సాతానును శపించే టైంలో ఈ పదం దేవుడు వాడాడు. ఇప్పుడు ఈ శాపంలో ఎవరు ఉన్నారు? దేవునికి విరోధమైనటువంటి సాతానుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు సాతాను చూసి మాట్లాడుతున్నాడు, ఏమని, నీకును ఆమెకును, ఆమె సంతానానికి నీ సంతానానికి నేను వైరము కలుగు చేస్తాను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టుదు అని చెప్పి. మడిమ అంటే అర్థం ఏంటంటే సేవ అని అర్థం. ఆయనేమో నిన్ను తల మీద కొడతాడు, నువ్వేం చేస్తావు, మడిమ మీద కొట్టుదు అంటే దాని అర్థం ఏంటంటే మడిమ అనగా యేసుక్రీస్తు సేవ మీద సాతానుడు దెబ్బ కొడతాడు అని ఆ వివరము ఆది కాండము 3:15 దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనానికి లోకాసు వార్తలో చెప్పినటువంటి 1:21 చెప్పినటువంటిది ఆయనకు యేసు అనే పేరు పెట్టారు కదా, అందుకనే ఆ ప్రవచన ప్రకారంగా దేవుడే మానవుల పాపం పరిహారం చేయటానికి దేవుడు నరుడిగా భూలోకములు అవతరించడానికి దేవుడు ఈ ప్రవచనం చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసు ఎవరు, రక్షకుడు, అవునా? ఈ రక్షకుని వాగ్దానం ఎక్కడ చేయబడింది, ఆది కాండము 3:15 చేయబడింది. ఇప్పుడు యేసు ప్రభు వారు భూలోకానికి రావాలి కదా, ఆదాము ద్వారా వచ్చినటువంటి శాపము, ఆదాము ద్వారా వచ్చిన పాపము, ఆదాము ద్వారా వచ్చిన మరణము, ఈ మూడింటిని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి వీటిని సంపూర్ణ సమాప్తి చేసేస్తాడు ఆయన. అందుకనే దేవుడు భూలోకములకు రావటానికి ఈ ప్రవచనం దేవుడు చెప్పాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఆయన రావాలంటే భూలోకానికి ఒక మనిషికి లోకములో 4 ప్రాముఖ్యమైన విషయాలు అంటే గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి భూలోక చరిత్రలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఈ విషయాలలో నుండి ఆయన భూలోకానికి రావటానికి ఒక మార్గమును దేవుడు సిద్ధపరచుకున్నాడు. ఆ మార్గం ఏమిటంటే 1 గుర్తుపెట్టుకోండి, 1 యేసుక్రీస్తు నరుడిగా భూలోకానికి రావాలంటే ఒక ప్రార్థన కలిగిన కుటుంబం కావాలి. ముందు కుటుంబం అని ఉంటే కదా మనిషి జన్మించడానికి, అవునా? ఒక మనిషిని గురించి చెప్పబడినప్పుడు ఏమంటారు, మీ తండ్రి గారు ఎవరు, మీ తల్లిగారు ఎవరు, మీ దేవురు అని అడుగుతారు. ఇది అడ్రస్ కావునా. అందుకనే ఇప్పుడు యేసు దేవుడు భూలోకానికి రావాలి అంటే అడ్రస్ కావాలి కదా. మరి ఆ అడ్రస్సే మొదట కుటుంబంలో నుండి ప్రభు రావాలి. 2, ఆయన ఇశ్రాయేల్ వంశంలో నుంచి రావాలి. అందుకనే యాకోబునకు ఇశ్రాయేల్ అని పేరు ఎందుకు పెట్టాడు అంటే ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు యాకోబు పోరాటంలో దేవుడు ఆ పేరు పెట్టాడు. 2 ఏంటంటే ఇశ్రాయేలు వంశం గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం ఏంటి, ప్రార్థనా కుటుంబం. 2, ఏ దారిలో రావాలి, ఆయన ఒక వంశములో నుండి రావాలి. ప్రతి మనిషికి ఒక వంశం అనేది ఉంటుంది. వంశం లేకుండా ఎవరు భూలోకంలో చరిత్ర ఉండదు. అందుకనే 2 ఏమిటంటే ఆయన ఇశ్రాయేలు వంశముల నుంచి రావాలి. 3 ఏంటంటే ప్రతి మనిషికి గోత్రం ఉంటుంది. ఈ గోత్రాన్ని బట్టే హిందువులు వివాహ లగ్నాలు పెట్టేటప్పుడు వారు కులము గోత్రము నక్షత్రాలను బట్టి వారి పేరు బలాన్ని బట్టి వారు వివాహ లగ్నం పెడతారు. కనుక అది హైందవ సాంప్రదాయం. అందుకనే 3 ఆయన ఏ దారిలో రావాలంటే 3 ఆయన యోధా గోత్రములో నుండి రావాలి. ఆయన అది యోధా గోత్రం. 4 ఏమిటంటే ఆయన జన్మించే జన్మస్థలం కావాలి. అవునా? జన్మస్థలం లేకుండా ఎవరికి అడ్రస్ ఉండదు. ప్రతి మనిషికి అడ్రస్ కావాలంటే జన్మస్థలం ఉండాలి, తర్వాత గోత్రం ఉండాలి, తర్వాత వంశం ఉండాలి, తర్వాత కుటుంబం అనేది ఉండాలి. ఇది మానవతా ధర్మంలో వచ్చేటువంటి మానవతా జీవిత వరుస. ఈ వరుసలోనే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీకు కుటుంబం అనేది ఉందా లేదా మీరు చెప్పండి. మీలో నుంచి నేను ఒక మాట తీసుకుంటాను. నేను ఇప్పుడు మీలో నుండి ప్రతి మనిషికి కుటుంబం అనేది ఉందా లేదా? మీది ఏ వంశం చెప్పండి, మీరు చెప్పండి మీది ఏ వంశం. ఎవరైనా అడుగుతారు పెద్దవాళ్ళు మీది ఏ వంశం అని అడుగుతారు. అప్పుడు వంశం చెప్పాలిగా. మరి మీరు వంశం లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీకు చరిత్ర ఎలా ఉంటుంది, ఉండదు. అందుకనే 2 వంశం చెప్పాలి. ఇప్పుడు మీకు కూడా వంశం ఉండి ఉంటుంది. వంశం ఉందా లేదా, ఉంది. అది 2. 3 మీకు గోత్రం ఉందా లేదా చెప్పండి. గోత్రం లేకుండా ఎవరైనా పుడతారా, పుట్టరు. ఇప్పుడు మీకు గోత్రం ఉందా లేదా, గోత్రం ఉంది. 4 మీ ఊరి పేరు, మీ జన్మస్థలం ఉంటుంది. మీరు ఆధార్ కార్డులు కూడా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకో, అమ్మా మీది ఏ ఊరు అని చెప్తారు, అమ్మా అది విజయవాడ అండి, పలానా పేట అండి అని అంటాం. అది మీ జన్మస్థలం. అందుకనే ఈ 4 భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ 4 వరుసలు గ్యారంటీగా ఉండాల్సిందే. ఈ వరుసలు లేకపోతే మానవుడికి భూమి మీద చరిత్ర అనేది లేనే లేదు. ఇప్పుడు ఆయన మానవుడిగా రావాలి అని అంటే ఆయనకి మరి చరిత్ర ఉండాలి కదా.
అందుకనే ఈ నాలుగు విషయాలు దేవుడు ఎంచుకున్నాడు. నెంబర్ వన్ చెప్పండి త్వరగా, కుటుంబము. రెండవది వంశము. మూడవది గోత్రము. నాలుగవది జన్మస్థలం ఉండాలి. ఈ నాలుగు ప్రతి మనిషికి భూలోక చరిత్రలో ఉండవలసి ఉంది. అందుకని ఇప్పుడు దేవుడే మానవుడుగా అవతరించాలి అని అంటే మరి ఎలా అవతరిస్తాడు దేవుడు అని అంటే మానవ జన్మ ఎత్తాలి ఆయన. మరి మానవ జన్మ ఎత్తితే కానీ మనుషుల మధ్య సంచారం చేయడానికి అవకాశము లేదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులు వాటి వాటి జాతుల ప్రకారంగా అవి ఉంటాయి. సింహాలు ఉండే, ఆ సింహాలు సింహాల పిల్లలు ఆ జాతులు ఉంటాయి, అవునా? అలాగే మృగాలు వాటి వాటి జాతుల ప్రకారం ఉంటాయి, పక్షులు వాటి వాటి జాతుల ప్రకారం ఉంటాయి, మనుషులు వారి వారి జాతుల ప్రకారంగా ఉంటారు. అందుకనే మానవ జాతిని సృజించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి మరోసారి. ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్, యేసుక్రీస్తు జన్మలో మొదట ప్రార్థన కుటుంబం కదా ఆయన రావాల్సింది. బైబిల్ చూడండి త్వరగా, ఆది కాండములో నుండి, ఆది కాండము 4:24. శేతునకు కూడా కుమారుడు పుట్టెను. శేతునకు కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అను పేరు. ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. చూడండి దేవుని స్తోత్రం, ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది? శేతు కుటుంబంలో ఆరంభమైంది. అందుకని అది ఏ కుటుంబమో, అది ప్రార్థన కలిగిన కుటుంబం. అందుకని దేవుడు భూలోకమునకు నరుడుగా రావాలి అని అంటే ఆయన మొట్టమొదట ఒక కుటుంబమును ఎన్నుకోవాలి. అందుకని ఏ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అంటే శేతు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే శేతు కుటుంబంలో ఏమి ప్రారంభమైంది? యెహోవా నామమున ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అంటే దైవ లక్షణం. అది ప్రార్థన చేసేవాళ్ళందరూ దైవ లక్షణాలు కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హిందూ వేదాలలో బ్రాహ్మణులు వల్లించేది మంత్రం అంటారు, శ్లోకాలు అంటారు. బైబిల్ ప్రకారంగా మనం చెప్పేది ఏంటి? ప్రార్థన. అవునగా, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అని మనకు తెలుసు. అందుకనే ప్రార్థన కుటుంబంలో నుంచి ప్రభు రావాల్సి ఉంది. రెండవది దేవుడు ఏ విధంగా రావాలి? రెండవ వరుసలో ఆయన ఇశ్రాయేలు వంశం. ఏ వంశం అండి? ఇశ్రాయేలు వంశం నుంచి రావాలి. రెండవది మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం, ఏదో రకంగా రాలా. ఆయన రావటానికి కూడా కొన్ని మార్గాలు సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు చెప్పాం, ఒకటి ప్రార్థన కుటుంబము, రెండవది ఇశ్రాయేలు వంశం. చదవండి యెషయా గ్రంథములో నుండి, యెషయా గ్రంథములో నుండి 43:3 చదవండి మీరు ఒకసారి. యెహోవానగు నేను మీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రక్షించేది ఎవరు చెప్పండి? మీరు ఇప్పుడు ఎవరండి? ప్రపంచాన్ని ప్రజలను రక్షించాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది ఒక సృష్టించిన దేవుడి వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. కనుక అందుకనే ఇశ్రాయేలు దేవుడైన యెహోవానగు నేను మిమ్మల్ని రక్షించేవాడను. అందుకని ఇప్పుడు దేవుడు రెండవ వరుసలో ఏ విధంగా ప్రకటించబడింది అని అంటే రక్షకుడు. చెప్పండి ఆయన పేరు ఏం పేరు? రక్షకుడు. అది ఇది ఆ రెండవ వరుసలో ఉన్న మాట. అది ఇశ్రాయేలు వంశం. అది అవునా? మూడో వరుసలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2:2 మూడో వరుస. యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. చాలండి, ఇక్కడ మత్తయి సువార్త 2:2 యేసు ప్రభు వారు ఆయన యూదులకు రాజుగారు జన్మించాడని రాయబడి ఉంది. ఇది మూడో వరుసలో ఆయన ఏమై ఉన్నాడంటే యూదా గోత్రములో జన్మించాడనమాట. నాలుగో విషయం త్వరగా చెప్తున్నాను మీకు నేను. చూడండి, యేసు ప్రభు జన్మస్థలము. మత్తయి సువార్త 2:1 మొదటి వచనం చదవండి. అది యేసుక్రీస్తు వారి జన్మస్థలం. దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో. చాలండి, ఇప్పుడు ఎక్కడ పుట్టాడు ఆయన? యూదయ దేశపు బెత్లెహేములో పుట్టాడు ఆయన. అవునా? ఆ పుట్టిన ఆయనకి యెరూషలేములో ఏమని పేరు పెట్టారు? యేసు అనే పేరు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఇప్పుడు ప్రజా వాళ్ళని రక్షించేది ఎవరు? యేసు. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? ఆయనే రక్షకుడు, ఆయనే భూలోకమునకు రావటానికి కుటుంబము వంశము ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన భూలోకములో నరవతారం అనేది యేసు ప్రభు వారు అనుగ్రహించబడ్డాడు. నరుడుగా జన్మించాలి అని అంటే దానికి ఇంకొక మరొక వరుస ఉంది.
ఎందుకంటే ప్రతి మనిషి భూలోకంలో జన్మించాలంటే తండ్రి తల్లి సహాయం లేకుండా ఎవరు జన్మించడానికి అవకాశము లేదు. అందుకనే ప్రభునంద ప్రియులరా, పరిశుద్ధురాలైన మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె గర్భమున యేసు ప్రభువారు భూలోకంలో జన్మించాడు. అందుకనే తల్లిదండ్రులు యెరూషలేములకు తీసుకుని వెళ్ళి ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. అందరు గట్టిగా సపట్లు కొట్టండి. ఎందుకు? సర్వలోకాన్ని రక్షించేది ఆయన, సర్వలోకాన్ని కాపాడేది ఆయన, సర్వలోకాన్ని విమోచించేది ఆయన, సర్వలోకాన్ని మార్గంలో నడిపించేది ఆయన, మోక్షమిచ్చేది ఆయన. ఆయన తప్ప భూప్రపంచంలో ఎవరికి అవకాశము లేదు. ఆయన పేరు యేసు అంటే రక్షకుడు. దేవుని స్తోత్రం. అందుకనే యేసు ప్రభువును అందుకు నమ్మాలి. ఆయనే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. కనుక అందుకని ప్రియురారా, ఇది గుర్తుపెట్టుకుని ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి చెప్పండి మీరు. ఇప్పుడు సర్వమానవాళిని రక్షించటకు. అందుకనే మన ఆంధ్రక్రీస్తు కీర్తనలో ఒక మాట ఉంది, మానవుల రక్షింపనో దేవుండు తన కుమారుని పంపెనో, మానవుల రక్షింపనో దేవుండు తన కుమారుని పంపెనో, మన శరీరము దాల్చెనో ఆ ప్రభు మన పాపముకు దూరుడే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. క్లాసు కొట్టండి అందరూ. పరలోకమునకు మార్గము వేసిన వాడు ఆయనే. అందుకని మీరందరూ కూడా వినాలని, తెలుసుకోవాలని మొట్టమొదట యేసుక్రీస్తు వారి చరిత్రలో ఉన్నటువంటి 8 ఘట్టాలలో ఒక విషయాన్ని ఈరోజు మీకు తెలియజేశాను. అదేమిటంటే యేసుక్రీస్తు జన్మ రహస్యము. అవునా? ఇంకా మరిన్ని విషయాలు తర్వాత మనం తెలుసుకుందాం. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. తర్వాత మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్లో ఉండండి, మాకు ఫోన్ చేయండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే గమనించండి. ఫైనల్గా చెప్తున్నాను, నేను ఒక బైబిలే కాదు, భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు 4 ఉంటాయి. ఇవన్నీ చదివాను నేను. ఇవన్నీ చదివిన తర్వాతే యేసు ప్రభువు దేవుడని, రక్షకుడని నమ్మి ఈరోజున సర్వప్రపంచానికి, అవునా, ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు. మా కొరకు ప్రార్థన చేయండి. మరిన్ని విషయాలు తర్వాత మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభువా, నేటి కాలానికి ప్రజలకు తండ్రి దూర ప్రాంతాలు సభలకు వెళ్ళలేకపోయినా సువార్త ద్వారా నన్న ప్రభా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఈ సువార్త ప్రజలందరికీ తెలియాలని, అర్థం కావాలని, గ్రహించాలని ప్రభువా, ఈ సమయాన్ని మాకు ప్రియులు ఎంతగానో ప్రోత్సాహం చేశారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అందరూ ప్రార్థనాపూర్వకంగా నీ మార్గంలో ఉండి నీవిచ్చేటువంటి రక్షణ అందుకొని నీ మార్గమున మోక్షలోకానికి వెళ్ళాలనేటువంటి భావనతో ప్రభువా ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. దీవించి ఇది కొనసాగించి అనేకుల క్షేమం కొరకు, మేలు కొరకు ప్రభు మా తండ్రి పరలోక రాజ్య వాసులకు ఉండేటకు కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.